ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు సర్వం సిద్ధమైంది గచ్చిబోలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విశతాబ్ది వార్షికోత్సవంతో పాటు స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు ప్రధాని మోదీ రాక సందర్భంగా నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఐఎస్బితో పాటు మోదీ ల్యాండ్ అయ్యే బేగంపేట విమానాశ్రయం హెచ్యులలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు ఒక్క ఐఎస్బిలోనే రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు బుధవారం నుంచి ఐఎస్బి ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఐఎస్బీలో హైదరాబాద్ మొహాలీ క్యాంపస్లకు చెందిన దాదాపు తొమ్మిది వందల ముప్పై మంది విద్యార్థులు పాల్గొననున్నారు వీరిలో మొహాలి విద్యార్థులు ఉండటమే ఇప్పుడు పోలీసులను కలవరపెడుతోంది గతంలో పంజాబ్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కొన్ని సంచలన ఘటనలు జరిగాయి అప్పట్లో ప్రధాని మోదీ కాన్వాయ్ని ఆపేశారు దీంతో చేసేది లేక ప్రధాని మోదీ తిరిగి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో ప్రధాని భద్రతకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఐఎస్బి విద్యార్థులపై పోలీసులు పూర్తి నిఘా ఉంచారు ప్రధాని పర్యటనలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వార్షికోత్సవంలో పాల్గొనబోయే విద్యార్థుల సామాజిక మాధ్యమ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పట్టాలు అందుకునే పది మంది విద్యార్థుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్టేజీపై ఎలా వ్యవహరించాలన్న దానిపై ముందుగానే వారికి వివరించారంట ఐఎస్బీ సిబ్బంది అపరాలను కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అంతా ఓకే అనుకున్న తర్వాతే స్టేజి పైకి వెళ్లాల్సిన వారిని ఫైనల్ చేశారు సాధారణంగా ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నారంటే స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి స్వాగతం పలుకుతారు ఇది ప్రోటోకాల్ నిబంధన కానీ ప్రధాని పర్యటన సమయంలో లోని సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండటం లేదు ఆయన బెంగళూరు పర్యటనకు వెళ్తుండటంతో ప్రధాని కార్యక్రమానికి హాజరు కావడం లేదు సీఎం స్థానంలో సీఎస్ సోమేష్ కుమార్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రధానికి స్వాగతం పలుకుతున్నట్టు తెలుస్తోంది అయితే సీఎం కేసీఆర్ కావాలనే బెంగళూరు వెళ్తున్నారని ప్రధాని మోదీ అంటే ఆయనకు భయమని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు కేసీఆర్కు మొహం చెల్లకనే మోదీ పర్యటనలో పాల్గొనడం లేదని విమర్శిస్తున్నారు నగరానికి వచ్చినప్పుడల్లా కావాలనే డొమ్మా కొడుతున్నారని గతంలో సమతా విగ్రహ ఆవిష్కరణ సమయంలోనూ ఇలాగే జరిగిందని అంటున్నారు మరోవైపు హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాంగ్రెస్ సేతర ప్రధానిగా ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకుని కొత్త రికార్డు నెలకొల్పిన నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది అందుకే పార్టీ కార్యక్రమం కానప్పటికీ ఆయనకు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బేగంపేటలో ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలు స్వాగతం పలకనున్నారు అక్కడ వారితో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపు మాట్లాడతారని సమాచారం ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయాలు బీజేపీ బలోపేతంపై ప్రధాని మోదీకి బండి సంజయ్ వివరిస్తారని తెలుస్తోంది బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత ప్రధాని మోదీ హైదరాబాద్లో పర్యటిస్తుండటంతో ఈ టూర్ పార్టీలో మరింత జోష్ తీసుకొస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు